రైతులు పండించే పంటల విషయంలో ఈ ఏడు ప్రభుత్వం నూతన విధానాన్ని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న రకం వరితో పాటు సోయాబీన్, తొగర పంటలు వేయాలని సూచించింది. కామారెడ్డి జిల్లా బాన్ఫడా మండలంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే అత్యధిక శాతం రైతులు సన్న రకం వరి పండించేందుకు మొగ్గు చూపారు. నిజాం సాగర్ నీటి సరఫరా లేనటువంటి ప్రాంతాలైన హనుమాజ్పేట, కోనాపూర్, సంగోజ్పేట, కాదలాపూర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట సాగవుతోంది. మొక్కజొన్నకు బదులుగా సోయాబీన్ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. మొదట ప్రభుత్వం చెప్పినట్టుగా సోయాబీన్ పంటలు వేసిన రైతులు అవి మొలవకపోవడంతో తిరిగి మొక్కజొన్న పంటలు వేశారు. అయినప్పటికీ సుమారు 750 ఎకరాల్లో సోయాబీన్ పంటలు పండిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో సుమారు ప్రస్తుతం 1500 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోంది. ప్రభుత్వం చెప్పినట్టుగా తామంతా సోయాబీన్ పంటలు వేసేందుకు ప్రయత్నించామని, సోయాబీన్ పంట మొలకెత్తకపోవడంతో తిరిగి మొక్కజొన్న పంటలు వేశామని సోమలనాయక తాండా రైతు చంద్రనాయక్ చెప్పారు. మీకు సోయాబీన్ పంట వేయాలా, సన్నవరి వేయాలని చెప్పింది కదా, మీరు మక్క పంట వేశారు కదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పినారంటే సోయాబీన్ కంపల్సరీ మక్కలేదు, సోయాబీన్ వేయమని చెప్పారు. అయితే మన దీంట్లో సబ్సిడీలో మన దీంట్లో వస్తే అవి చక్కగా మోలలేదు. మొలకపోతే మళ్ళా బయటకెళ్ళి బిచ్చుకుంది, అక్కడ సైడ్కెళ్ళి తెచ్చినాం, అవి కూడా మొలకపోతే మళ్ళీ కంపల్సరీ మక్కలు వేసుకున్నాము. సో సోయాబీన్ పంట వేసిన తర్వాత మీరు ఎంతవరకు నష్టపోయి ఉంటారు? ఒక్కో బ్యాగు సబ్సిడీలు అయితే 1300 చిల్లర ఇచ్చారు, ఇక బయట అయితే 2500, అవి కూడా మొలలేదు. ఇవి మొలకపోతే మళ్ళీ తర్వాత మక్కలు వేసినాము. ఈ మక్కలు ఈ పరిస్థితి ఈ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు.